శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం, అంటే ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి, 12 రాశుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి. జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, ఎవరికి వాళ్ళు అన్వయించేసుకోకూడదు దీన్ని చూసి. అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించి చెప్తున్నారు అనుకోకూడదు, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి. దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి లగ్న బలం ఉంటుంది, తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి, రాశులు ఎక్కడ ఉన్నాయి, గోచారంలో ఎక్కడ ఉంది, అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము. అలాగేనండి, మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాశులు వారికి ఎలా ఉండబోతోంది, అంటే ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా అన్ని రాశుల వారికి, అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం, అంటే ఆగస్ట్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఎలా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. చాలా బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి లగ్నం. మీ రాశిలోనే గురుడు ఉండడం వలన విశేషమైన యోగం. అసలు మీ తత్వం ఏంటంటే చాలా తెలివిగా ఉండడం, ప్రతి పని సక్సెస్ చేయాలని తపన ఉండడం, కష్టపడడం, సాధన అనే తపన ఉండడం, మీకు ప్రతి విషయంలోనూ సక్సెస్ చేయాలనే ఒక ఆతృత ఉండడం జరుగుతుందండి. అంటే మీకు స్థిరమైన స్వభావం గల వాళ్ళు, కొంచెం కోపం కూడా ఉంటుంది. మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల మీకు అధికమైన శ్రమ చేసినప్పటికీ సక్సెస్ అయి తీరుతారు. ప్రతి విషయంలోనూ తెలివిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ద్వితీయాధిపతి అనే గురుడు మీ రాశిలో ఉండడం వలన మంచి పవర్ఫుల్గా ఉండడం, ఫైనాన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది. అంటే మీ కుటుంబ సభ్యులతోటి మీ బాగుండడం, అలాగే మీకు రావాల్సినటువంటి సంపద మీకు చేయడం. కొంతమంది మీకు కొన్ని విషయాలు అయితే మీకు సింగర్స్కి మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. మీకు రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి 3వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు బ్రహ్మాండంగా ఉండడం, అంటే కుజ శుక్రులు సప్తమ భావంలో ఉండడం, అలాగే బుధుడు కూడా ఉండడం వల్ల విశేషమైన యోగం. అంటే 3వ ఇంటి వాడు సప్తమ భావంలో ఉన్నాడు, కుజుడు మిత్రక్షేత్రంలో ఉండి గురుదృష్టి ఉండడం వల్ల మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం, అలాగే మీ తోబుట్టు వాళ్ళకి చాలా బాగుండడం జరుగుతుంది. ఇంకా 4వ భావంలో బాగుండడం వల్ల, 4వ భావాధిపతి కూడా బాగుండడం వల్ల మీకు సంపదలు కలగబోతున్నాయి. అలాగే విద్యార్థులకి విద్య రావడము, మీ తల్లిగారికి ఆరోగ్య విషయంలో సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. అంతేకాదండి, మీరు చక్కగా ఆభరణాలు కొనుక్కోవడం జరుగుతుంది, బంగారు ఆభరణాలు కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే నూతనమైనటువంటి గృహప్రవేశాలు, నూతన గృహాలు కొనుక్కోవడం, ఆ తర్వాత ల్యాండ్స్ లాంటివి సంబంధించినవి కొనుక్కోవడం, అంటే భూములు, భూకారకుడు కదా, భూకారకుడు కాదు కానీ భూములు, శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొనుక్కోవడము, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. పంటలు సకాలంలో మీ చేతికి రావడం అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా చాలా చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా సౌఖ్యం చాలా బాగుంటుంది, సుఖపడతారు. పంచమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల, పంచమాధిపతి కూడా సప్తమస్థానం ఉండడం వల్ల మీకు మంచిగా అద్భుతమైన యోగం కలుగుతుంది. అంటే ఏంటంటే పుత్ర సంతాన యోగం కలుగుతుంది, పూర్వజన్మ పుణ్యం మీకు ఈ జన్మలో రావడానికి అవకాశం, అంటే ఈ జన్మ నుండి ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఏమో సింగర్స్కి, నృత్య కళాకారులకి, అలాగే రైటర్స్కి, అలాగే డ్యాన్స్ కంపోజ్ చేసే వాళ్ళకి అందరికీ చాలా బాగుండడానికి అవకాశం ఉంది ఈ నెలలో, చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీకు పంచమ స్థానాన్ని గురుడు కూడా చూడడం వలన మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, అలాగే స్టాక్స్ అండ్ షేర్స్ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ అండ్ షేర్స్లో అంటే వ్యాపారంలో స్టాక్స్, ముఖ్యంగా స్టాక్స్ అండ్ షేర్స్ అవి కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి, వాటిలో సక్సెస్ సాధించి తీరతారు. ఇంకోటి అంటే గురుడు భావం, గురుడు పంచమస్థానం చూడడం వల్ల కూడా మినిస్టర్స్ ఉంటారు కదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. పుత్ర సంతాన యోగం ఉన్న వాళ్ళు కూడా, మీ సంతాన యోగంలో సంతానం ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కూడా మీ వలన, వాళ్ళ వలన మీకు బాగా అభివృద్ధి కలుగుతుంది, సక్సెస్ అయితే అవుతారు. 6వ భావంలో రవి సక్సెస్, ప్రతి విషయంలోనూ సక్సెస్. 6, 3, 6, 11 స్థానంలో రవి ఉంటే యోగించి తీరతాడు. అంటే మీకు 6వ భావంలో రవి ఉన్నాడంటే ఏంటంటే మీకు కాంపిటీషన్ సక్సెస్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తే మాత్రం సక్సెస్ అయి తీరతారు. రవి గవర్నమెంట్ సంబంధించిన కారకుడు, అంటే ఏంటంటే సివిల్ సర్వీసెస్ రాసిన, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రంగంలో ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు, కొంతమంది టెస్టులు పెడుతుంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, కానీ వాళ్ళు కూడా సక్సెస్ అయి తీరుతారు. పాస్పోర్టు, H1B వీసా, H1B వీసా సక్సెస్ అయి తీరుతారు. మీ మేనమామలకండి ముఖ్యంగా చాలా చాలా బాగుంటుంది, వాళ్ళు చాలా బాగుంటారు. ముఖ్యంగా మీరు, మీకు శత్రుభయం తక్కువగా ఉంటుంది, రుణాలు చేసే అవకాశం ఉంటుంది, రుణాలు ఎంత త్వరగా తీర్చాలో అనే భావన మీకు తెలుసు, తీర్చేస్తారు కూడా.
దీర్ఘకాలిక రోగాలు కూడా ఏమి అంటావు, మీకు మంచిగానే ఉంటారు. ఆరోభావం ఎక్కడా చెడిపోలేదు కాబట్టి మీకు బ్రహ్మాండంగా ఉంది. మినిస్టర్స్ ముఖ్యంగా చాలా బాగుంటుంది, అంటే పొలిటికల్ రంగంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది సత్వభావం. సత్వభావంలో కుజు శుక్ర బుద్ధులు ఉండడం వల్ల మ్యారేజ్లు చేస్తుంటే మ్యారేజ్ అవకాశాలు కుదురుతాయి. మ్యారేజ్ అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శుభకార్యాలు చేస్తారు. అలాగే ఒకళ్ళ బట్టల ఒకళ్ళు భార్య భర్త బట్టల భార్య భర్త భర్త బట్టల భార్య సౌఖ్యంగా ఆనందంగా తృప్తిగా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగానండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు, పవర్ఫుల్గా ఉంటారు. మీ బిజినెస్ త్వరగానే డెవలప్ అయిపోతుంది, లాభాలు గడించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం అష్టమ స్థానం కొద్దాం. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీకు సప్తమ భావంలో ఉండడం, 11వ తరగతి తర్వాత కూడా మీకు మంచి యోగకారు కూడా శుక్రుడు అష్టమ భావంలోకి రావడం వల్ల ఆరోగ్య పాలన పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. ఆరోగ్యంలో కొద్దిగా మార్పులు వస్తాయి, అంటే మోకాళ్ళ నొప్పులు రావడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదండి, మీకు తెలుసు, మీకు తెలుసు, నాకు చెప్ప నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ నొప్పులు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. ఇది కేవలం ఎందుకంటే 7.5 సంవత్సరాలు చనిపోయడం వలన. అలాగే అష్టమ భావాధిపతి మీకు ఇబ్బందికరంగా ఉండడం వలన, అని కానీ అష్టమభావాధిపతి అయినటువంటి బుధుడికి కూడా గురుదృష్టి కాబట్టి ఆ బాధలు తక్కువగానే ఉంటాయి. ఇంకా 9వ భావానికి వద్దాం. 9th హౌస్ లార్డ్ మీకు నీచలోకి వెళ్ళిపోతున్నాడు. 9th హౌస్ లార్డ్ సప్తమంలో ఉంది కాబట్టి బ్రహ్మాండంగా 10వ తారీఖు వరకు కూడా మీకు అన్ని విధాలుగా చాలా చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు కానీ సిటీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి కానీ అన్ని రకాల వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కానీ 11వ తరగతి తర్వాత 9th హౌస్ లార్డ్ అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొద్దిపాటిగా అంటే 11వ తరగతి నుంచి గ్రాడ్యువల్గా మీకు వ్యాపారాల్లో కానీ, అంటే మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు చాలామంది ఉంటారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి, మీకు ఆ వ్యాపారాల్లో అటువంటి విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. దానివల్ల మీరే భయపడాల్సిన అవసరమే లేదు, గురుబలం బాగుంది. ఇంకోటి ఏంటండి, మీకు గురుబలం 9th హౌస్కి ఉండడం, గురు యొక్క దృష్టి 9th హౌస్ ఉండడం, శని దృష్టి 9th హౌస్కి ఉండడం వల్ల ఇంకా భయం ఏముంది, భయమే లేదు. అంటే అన్ని రకాల వ్యాపారాలు సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. అన్ని రంగాల సినిమా వాళ్ళు అండ్ టీవీ రంగంలో వాళ్ళకి 9th హౌస్ లాడు అష్టమంలోకి వెళ్ళిపోయినా కూడా 9th భావానికి ఇద్దరు బలమైన గ్రహాల దృష్టి ఉండడం వల్ల, ముఖ్యంగా మీ శని దృష్టి ఉండడం వల్ల పవర్, అంటే పైగా శనికి తుల ఉచ్చ ఎగ్జాల్టేషన్ ఉచ్చ రాసి అవుతుంది. భయపడవలసిన పనే లేదు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, సక్సెస్ అయితే తీరుతారు. ఇక దశమ భావం వద్దాం. దశమంలో కేతువు, దశమాధిపతి మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏంటి కుజుడు మీకు ఎక్కడ ఉన్నాడు, సప్తమ స్థానం ఉన్నాడు. కుజుడు దృష్టి మీకు కేతువుకు ఉంది, అంటే దశమ స్థానంగా ఉంది. అంటే మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, మంచి పేరు వస్తుంది, ధన సంపాదన బాగుంటుంది, అనుకున్న చోటికి మీరు బదిలీలు అవుతారు. కుజుడు దశమ స్థానం కుజుడు చూడడం వల్ల, కేతువు కూడా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కుజుడి యొక్క ప్రభావం, కుజుడి యొక్క ఏమైనా మీకు ప్రభావం అంటే కుజుడి యొక్క ప్రభావం అంటే ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా కేతువు వాటిని పోగొట్టి కుజుడు కూడా మంచి చేసే అద్భుతం చేస్తాడు కాబట్టి రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంటుంది. అంటే పొలిటీషియన్స్గా చాలా బాగుంటుంది, పేరు తెచ్చుకుంటారు, గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ఉద్యోగాలు చాలా వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకండి కష్టపడి చదవండి, గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే మీకు చాలా అవకాశాలు అంటే అనేక రంగాలుగా బ్యాంకింగ్ రంగాల్లో కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఈ ఆగస్టు నెలలో ఉద్యోగాలు లేని వాళ్ళకి నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఆనందం ఉంది, ప్రతిదీ సక్సెస్ఫుల్గా ఉంటారు, ధైర్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా లాభస్థానం వద్దాం. లాభాధిపతి గురుడు మీ రాశిలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి భాగ్య రాజ్య లాభాధిపతులు ఎక్సలెంట్గా ఉన్నారు కాబట్టి కష్టపడండి. కష్టపడితే కానీ ఏది రాదు, ఆనందంగా ఉంటారు, ప్రతిదీ సక్సెస్ఫుల్గా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఈ చేస్తున్న బిజినెస్లన్నీ కూడా బాగుంటాయి, బిజినెస్లే కాదండి, బిజినెస్లతో పాటు ఉద్యోగాలు కూడా చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే శని అండి, 12వ హౌస్లో శని మంచివాడే కాదు, ఏం నడుస్తున్న పీరియడ్ చెప్పాను కదా. కాబట్టి మీరేం చేస్తారంటే శనికి 11 శనివారాలు లేకపోతే 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం శనివారం పూట ఆంజనేయ స్వామికి రాయిస్తే ఎవరైతే రాయిస్తారో వాళ్ళకి శనిదోషం పట్టదు. అలాగే తమలపాకులతో పూజ, వడమాలతో పూజ, ఆంజనేయ స్వామిని మర్చిపోకూడదు, అలాగే శనీశ్వరుని మర్చిపోకూడదు, శివాభిషేకం ఇవన్నీ తర్వాత శివాభిషేకం చేయించుకుని తీరాలి. చేయించుకుంటే ఈ నెల మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మర్చిపోకుండా ఉండవలసింది ఇంకో దేవుడు ఉన్నారు, అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత సక్సెస్ఫుల్గా ఉంటారు. సో ఇన్ని విధాలుగా మీ జాతకం ఈ నెల ఉందండి. సో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి విషయంలోనూ అన్ని రంగంలోనూ
సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.